హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియోలు వచ్చేసి మనము డీప్ నెక్ బ్లౌజ్ మనకు మెజర్మెంట్కి ఇచ్చేసి హై నెక్ బ్లౌజ్ కుట్టమంటే ఎలా కుట్టాలనేది చూద్దాం. ఇది వచ్చేసి నాకు బ్లౌజ్ ఇవ్వలేదండి, బాడీ మెజర్మెంట్ ఇచ్చారు. ఇవి నేను బుక్లో నోట్ చేసుకున్నాను. దీని ప్రకారంగా మనం కట్ చేద్దాం. చాలామందికి డీప్ నెక్ ఇచ్చేసి హై నెక్ పెట్టమంటారండి. బిగినర్స్కి డీప్ నెక్ ఇస్తే హై నెక్ ఎలా తీసుకోవాలనే డౌట్ ఉంటుంది కదా, అదనేది ఇప్పుడు మనం క్లియర్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి నేను ఓపెన్స్ నా సైడ్ ఉండేలాగా, క్లోజ్ వచ్చేసి నాకు ఆపోజిట్లో ఉండేలాగా వేసుకున్నాను కదా. ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులు అండి. దీనికి 1 ఇంచ్ యాడ్ చేయాలి కదా మనము కింద పైన ఖర్చు కోసము, కాబట్టి 13.5కి కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు అనేది ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఇది క్రాస్గా వెళ్లకుండా ఇక్కడ కూడా ఒక లైన్ వేస్తే మనకి స్ట్రైట్గా వస్తుంది లైన్ అనేది. ఇలా పైన కూడా ఒక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేశాను కదా, అంటే 13.5కి పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు, అంటే మొత్తం వచ్చేసి ఇది 14.5 ఇంచులు పొడవు అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం హై నెక్గా మార్చుకోవడానికి ఒక చిన్న లాజిక్ తెలిస్తే సరిపోతుందండి. నడుము లూజ్ వచ్చేసి 34 ఇంచులు అండి. 34లో 4వ భాగం వచ్చేసి మనకి 8.5 ఇంచులు వస్తుంది కదా, ఆ 8.5 ఇంచులు అలానే బ్యాక్లో డాట్ కోసం 1 ఇంచు, ఖర్చు కోసం 1.5 ఇంచు ఇలా మార్కింగ్ చేసేసుకున్నాం కదా. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత దీన్ని మనము 34తోటి వేసుకున్నామనేసి ఇక్కడ చెప్తున్నానండి. ఇలా మార్కింగ్ చేసేసిన తర్వాత షోల్డర్, అంటే మనకు నడుము 34 ఉందంటే చెస్ట్ వచ్చేసి 37 కానీ 38 కానీ వస్తుందండి ఆ సైజు వారికి. అంటే 38 చెస్ట్ ఉన్న వారికి వచ్చేసి 8 ఇంచుల షోల్డర్ వస్తుంది. ఇలా మాకు వేసుకోవడం రాలేదు అంటే కింద 34 ఇంచులు ఉంది కదండి, నడుము లూజుని బట్టి అయినా చేసుకోవచ్చు. నడుము లూజు 34 అంటే 8.5 వస్తుంది కదా, అందులో 1/2 ఇంచు తగ్గించేసి మనం షోల్డర్ వేసుకున్నా సెట్ అయిపోతుంది. చిన్న సైజు వాళ్ళకు వచ్చేసి నడుము లూజుకు 1/2 ఇంచు కలుపుకొని షోల్డర్ వేసుకోవాలి 4వ భాగానికి. పెద్ద సైజు వాళ్ళకు 1/2 ఇంచు తీసేసి వేసుకోవాలి. ఇలాంటి మార్పులు చేసుకుంటే మనము షోల్డర్ అనేది కరెక్ట్గా వేసుకోగలం. ఇప్పుడు వచ్చేసి మనం చెస్ట్ లూజు, షోల్డరు, చంకదింపు, అంటే షోల్డర్ 8 వేసాము, చంకదింపు కూడా సేమ్ అదే 8 వేసాం కదా. ఇక్కడ వచ్చేసి చెస్ట్ వచ్చేసి 38 ఇంచులు ఉందండి. 38 ఇంచులో 4వ భాగం వచ్చేసి 9.5 వస్తుంది కదా, ఇక్కడ 9.5 వేసి ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచు ఖర్చు అనేది వేసుకున్నాను. చూసారు కదా ఈ కిందికి పైకి మనకి ఎంత వేరియేషన్ ఉంటుందో ఒకసారి గమనించండి. ఇక్కడ వచ్చేసి 11 ఇంచులు ఉంది, ఈ పైన వచ్చేసి 11.5 ఇంచులు ఉంది. ఇలా అంటే ఇది 34 సైజ్ అంటే మనకి మీడియం సైజ్ కిందికి వస్తుందండి, అంటే 40 లోపు 36 నుంచి 40 లోపు వచ్చేసి మనకు మీడియం సైజ్ కిందికి వస్తుంది కదా. అలా మీడియం సైజ్కి పైకి కిందికి 1/2 ఇంచు అనేది నడుము తేడా వస్తుంది నడుముకు చెస్ట్కు. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్లో డాట్ కోసం 1 ఇంచ్ వేసాం కదా, ఆ 1 ఇంచ్ని ఇక్కడ వేసేసుకొని పైకి 4 ఇంచెస్ అనేది లెంత్ వేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ వేసాము, చంకదింపు వేసాం కదా. ఇక్కడ వచ్చేసి షోల్డర్ ఎంత ఉంటే అంత ఇక్కడ ఆమ్ రౌండ్ ఇచ్చామంటే మనకి చంకల్లో ముడత వచ్చేస్తుందండి, అంటే షోల్డర్ పెరిగింది కదా, ఈ పెరగడం వల్ల చంకల్లో ముడత వస్తుంది కాబట్టి ఇలా ఒక 35 ఇంచు వరకు ఇలా లోపలికి మార్కింగ్ చేశాను. ఇలా చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి 1.5 ఇంచు పెట్టేసుకున్నాను. ఇలా 1.5 ఇంచు పెట్టేసుకొని రౌండ్ ఇచ్చుకున్నాను. అలా కాకుండా మనం ఫస్ట్ చేసిన ఎల్ షేప్ నుంచి వేసామంటే మనకి ఇక్కడ చంకల్లో మొత్తం ముడతలు వచ్చేస్తాయండి, బ్లౌజ్ అనేది సెట్ కాదు. కాబట్టి ఇలా హై నెక్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు లోపలికి ఇలా ఒక 35 ఇంచు వరకు లోపలికి మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి 1.5 ఇంచు, చిన్న సైజ్ అయితే 1.5 ఇంచు, మీడియం సైజ్ అయితే 1.5 ఇంచు దాకా పెట్టుకోవచ్చు అండి. సారీ అండి, చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1 ఇంచు, మీడియం సైజ్కి 1.5 ఇంచు, పెద్ద సైజ్కి 1.5 ఇంచు పెడతాం. ఇది వచ్చేసి మీడియం సైజు కాబట్టి నేను 1.5 ఇంచు పెట్టేసుకొని ఇలా ఎల్ షేప్లో ఉన్న దానికి రౌండ్ ఇచ్చుకున్నాను, అంటే నాకు చంక రౌండింగ్ వచ్చేసింది. ఇలా వేసిన తర్వాత హై నెక్కి వచ్చేసి నేను 3 ఇంచుల వెడల్పు, నెక్ వెడల్పు ఇచ్చానండి. ఇలా ఇచ్చి ఇక్కడ మార్కింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ 1/2 ఇంచు అనేది షోల్డర్ దింపు తీసుకున్నాను. ఇలా షోల్డర్ సైడు దింపు తీసాను, అంటే మన హై నెక్ బ్లౌజ్కి షోల్డర్ సైడ్ 1/2 ఇంచు అనేది ఇలా దింపు తీసుకోవాలండి, 1/2 ఇంచు కానీ 35 ఇంచు కానీ. ఇలా తీయడం వల్ల మనం షోల్డర్ అనేది ఇలా దింపుగా ఉంటుంది కదా, వెళ్ళే కొద్దీ హై నెక్కి అలానే కుట్టేసామంటే షోల్డర్ పైన ఎత్తినట్లు ఉంటుంది, కాబట్టి కంపల్సరీ దింపు తీసుకోవాలి. మన డీప్ నెక్ అయితే నెక్ సైడ్ 1/2 ఇంచు తీస్తాం కదా నెక్ జారకుండా, హై నెక్ అయితే షోల్డర్ సైడ్ తీసుకోవాలి 1/2 ఇంచు నుంచి 35 ఇంచు వరకు వాళ్ళ షోల్డర్ దింపుని బట్టి. వీలైనంత వరకు 1/2 ఇంచే ఉంటుందండి, కొందరికి షోల్డర్ మరీ దింపుగా ఉన్న వాళ్ళకి 35 ఇంచు వరకు తీస్తాం. ఇలా చేసిన తర్వాత ఒకసారి నేను ఈ చంక రౌండింగ్ అనేది మెజర్ చేస్తున్నానండి. నాకు 8.5 ఇంచులు అనేది చంక రౌండింగ్ ఉంది ఈ బ్లౌజ్కి. ఇలా చూసారు కదా,
అంటే మీడియం సైజ్ బ్లౌజ్ అంటే అందరికీ ఒకేలాగా ఉండదండి షోల్డరు. నేను వచ్చేసి ఇక్కడ షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నాను మీకు తెలియడం కోసం అనేసి నేను చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి 3 ఇంచుల నెక్ వెడల్పు తీసాను, 1½ ఇంచు నెక్ క్లోత్ తీసుకున్నాను బ్యాక్లో. ఇలా తీసేసుకొని ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా, ఈ మార్కింగ్ వెంట కటింగ్ చేద్దాం. ఇది వచ్చేసి మనకి చిన్న సైజుకి అయితే 7½ ఇంచులు ఉంటుందండి షోల్డరు, మీడియం సైజుకి 7½ నుంచి 8 లోపు ఉంటుంది, పెద్ద సైజ్ అయితే 8½, 8½, 9 కూడా ఉంటుందండి. కొందరికి షోల్డర్ బ్రాడర్ బ్రాడ్గా ఉంటుంది, అట్లా మనిషిని బట్టి తీసుకోవాలి. మనిషి రాలేదంటే మీకు ఈ టెక్నిక్ అనేది ఫాలో అవ్వండి. అలా కాకుండా డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చినా కానీ చెస్ట్ లూజునో నడుము లూజునో బేస్ చేసుకొని మనము షోల్డర్ని అనేది నిర్ణయించుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇది మీడియం సైజ్ కాబట్టి నేను 8 ఇంచుల షోల్డర్ వేసాను. మీకు అదే మీడియం సైజ్ వస్తే అంతే వేసుకోండి, పెద్ద సైజ్ వచ్చిందంటే 8½, 9 ఇంచులు కూడా వేసుకోవచ్చు. వాళ్ళని ఒకసారి చూసినా వాళ్ళ పర్సనాలిటీని రాకపోయినా సరే అండి, వాళ్ళు ఒక్కసారి చూసినా కానీ మనిషిని బట్టి అయినా షోల్డర్ అనేది వేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, దానికి ఆపోజిట్లో హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను. ఇలా ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ ఇది నేను తీసుకున్న మెజర్మెంట్ అనేది చెక్ చేసుకుంటున్నానండి. ఆ మెజర్మెంట్లో నుంచి హ్యాండ్ లెంత్ వచ్చేసి 9 ఇంచులు ఉందండి, దానికి 1 ఇంచు కింద పైన ఖర్చు ఉంటుంది కదా. ఇది వచ్చేసి హెమ్మింగ్ చేయమన్నారు, 1½ ఇంచ్ వేసుకుంటున్నానండి. సారీ అండి, హెమ్మింగ్ చేయమని లేదు, బార్డరే ఉంది కానీ ఆవిడ 1/2 ఇంచ్ పెంచమన్నారు, దానివల్ల నేను ఇక్కడ 1½ వేసాను. ఇది వీడియో ముందెళ్ళిపోతుంది, ఆ మాటలు లేటుగా వస్తున్నాయి. ఇలా 9½ ఇంచులు పెట్టాను కదా, దానికి 1½ ఇంచు ఖర్చు కలుపుకొని 10½ ఇంచులు వేసానండి. వేసిన తర్వాత నేను ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇది 3½ ఇంచులు అనేది ఇలా చంకదింపు వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత షోల్డర్ పైన ఒక 1½ ఇంచు స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చుకున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ 8½ దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చాను, అలానే 1½ ఇంచు ఖర్చు మార్కింగ్ కూడా ఇచ్చేసుకున్నాను కదా. ఇలా ఇచ్చిన తర్వాత కింద హ్యాండ్ లూజ్ చూద్దాం. హ్యాండ్ లెంత్ చంక రౌండింగ్ వచ్చేసింది కదా, ఇప్పుడు కింద హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి ఈవిడది వచ్చేసి కింద సైడ్ సన్నగానే ఉందండి చెయ్యి, జబ్బలు అయితే లావుగున్నాయి కానీ చివరి చెయ్యి అనేది సన్నగా ఉంది. అంటే ఇది చూస్తున్నాను నేను, పొరపాటు రాసుకున్నాను అని, కానీ ఇది వరకు బ్లౌజులు చూసినా కానీ ఆవిడ అట్లనే ఉంటాయి. కొందరికి ఇంతేనండి, జబ్బ లావుగా ఉంటుంది, చివరి చెయ్యి చూస్తే చిన్నగా ఉంటుంది, కొంచెం మ్యాచ్ కాదు క్రాస్లో వస్తుంది, కానీ సెట్ చేసుకోవాలి మనం. ఇలా ఇక్కడ వచ్చేసి నేను షేప్ రావడం కోసం 1/2 ఇంచ్ అలా వేసాను, కానీ కుట్టేటప్పుడు అయితే మాత్రం లోపలికి కుట్టేయాల్సి వస్తుందండి. మనకు చంకకు హామ్ రౌండ్కి వచ్చేసి దగ్గర దగ్గర 3 ఇంచెస్ గ్యాప్ ఉంది. మామూలుగా అయితే 2, 1½ ఇంచు ఉంటుంది కదా, ఈవిడ చేయి అలా ఉండడం వల్ల ఈ గ్యాప్ అనేది వచ్చింది. ఇక్కడ చెప్తున్నాను అండి, ఇది హ్యాండ్ లూజు. ఇక్కడ వచ్చేసి మీడియం సైజు కాబట్టి నేను 3½ ఇంచెస్ చంక దింపేశానని ఇక్కడ చెప్తున్నాను. ఇలా ఈ మార్కింగ్ వెంట కట్ చేసుకున్నాం. మనము మెయిన్ ఫిట్టింగ్ చేసుకుని దానికి 1½ ఇంచు ఖర్చు యాడ్ చేసుకున్నాం కదా. ఈ ఖర్చు యాడ్ చేసుకున్నప్పుడు నాకు సైజులో అనేది హ్యాండ్ సరిపోలేదు, అంటే మీడియం సైజ్ బ్లౌజ్ అంటే సరిపోదండి, చిన్న సైజ్ అంటే మనకు చంక రౌండింగ్ 7 ఇంచుల వరకు సరిపోతుంది. కానీ ఇట్లా కొంచెం సైజ్ పెరిగితే చంకలో సరిపోదు కదా, దీనికి మనం వచ్చేసి చంక పీస్ అనేది అటాచ్ చేసుకున్నాం. ఈ సైజులో వచ్చేసి చంక పీస్ అటాచ్ చేసుకోవాలి, అది వచ్చేసి నేను ఇక్కడ తీసుకుంటున్నానండి. లేదు ఇక్కడ వద్దనుకుంటే మనం లాస్ట్లో బ్లౌజ్ మొత్తం ఎండ్ అయిన తర్వాత అయినా కానీ ఈ పీసెస్ అనేది తీసుకోవచ్చు. క్లాత్ ఉంటే తీస్తాను, క్లాత్ లేదంటే లాస్ట్లో మొత్తం బ్లౌజ్ అంతా కట్ చేసిన తర్వాత వేస్ట్ ప్లేస్లో తీసేసుకుంటానండి. ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పైన ఫ్రంట్ పైన బ్యాక్ అనేది ఇలా స్ట్రైట్గా వేసుకున్నాను. ఇది వచ్చేసి ఓపెన్స్ మన సైడ్ వచ్చేలాగా, అంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు క్లోజ్ మన సైడ్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన సైడ్ రావాలి. అలా వస్తేనే మనకి బ్లౌజ్ అనేది కుదురుతుంది. ఇది వచ్చేసి క్లాత్ ఆగిపోయిందండి, కరెక్ట్గా దీన్ని సింక్ చేయలేదు, దానివల్ల ఇది క్లాత్ ఆగిపోయి నేను అటు ఇటు మార్చుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇలా ఓపెన్ సైడ్ వేసాం కదా, మనం బ్యాక్ పార్ట్ని ఇలా వేసేసుకొని చుట్టూ మార్కింగ్ ఇస్తున్నాను. ఈ మార్కింగ్ ఇచ్చేటప్పుడు కింద నేను చేపట్టీలు వేస్తాను కదా, ఆ చేపట్టీల కోసం వచ్చేసి ఇలా 2 ఇంచులు ఫోల్డ్ పెట్టేసి అక్కడ కూడా మార్కింగ్ ఇచ్చేసాను. ఇలా ఇచ్చిన తర్వాత బ్యాక్ పార్ట్ను తీసేద్దాం. బ్యాక్ పార్ట్ను తీసేసిన తర్వాత నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు ఉంది కదా, నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచుల దాకా వేసుకుంటానండి. 6½ వరకు వేయచ్చు, కానీ ఈవిడ నెక్ చిన్నగా ఉండాలని అన్నారు కాబట్టి నేను 6 ఇంచుల వరకు నెక్ లోత్ అనేది వేస్తున్నాను, ఫ్రంట్ నెక్ లోతు.
నెక్ వెడల్పు 3 ఇంచులు, నెక్ లోత్ వచ్చేసి 6 ఇంచులు. 6 ఇంచులు ఉంది కానీ అండి, 6 ఇంచులు అది వద్దన్నారు అనేసి తగ్గించాల్సి వస్తుంది. నేను ఇక్కడ వేసాను కానీ కుట్టేటప్పుడు మాత్రం నేను కొంచెం తక్కువనే వేసి కుట్టాను. ఆవిడ తగ్గించమన్నారు నెక్, గుర్తులేక నేను ఇక్కడ వేసేసాను. కొంచెం నెక్ సైడ్ అనేది స్లోప్గా తీసుకున్నాను, ఒక 1/2 ఇంచు. ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచులు అనేది ఇక్కడ ఒక స్పట్టి కోసం తీసాను, తర్వాత 1 ఇంచు కచ్చు కోసం. అంటే మీడియం సైజుకి వచ్చేసి మనకు ఇక్కడ 3.5 ఇంచుల పట్టి అనేది వస్తుందండి. సైజుని బట్టి ఫాలో అయ్యారంటే ఇలాంటి మెజర్మెంట్లు ఉంటాయి, కొందరు ఇలా సైజు లేకుండా అందాజుగా చేసేస్తుంటారు. కొన్ని సెట్ అవుతాయి, కొన్ని ఇబ్బంది అవుతాయండి. మనం సైజుని బట్టి ఫాలో అయ్యామంటే కరెక్ట్గా వస్తుంది. ఇది వచ్చేసి 38 బ్లౌజ్ కదా, ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను 4.5 ఇంచులు వేసేసుకుంటున్నాను. 4 ఇంచులు వేసానండి. వేసిన తర్వాత మిడిల్లో 4 ఇంచుల దగ్గర పెట్టిన తర్వాత అటు ఇంచుంపావు ఇటు ఇంచుంపావు అనేది ఇలా మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ రాశానని అదే ఇంచుంపావు అనేది రాశాను. అటు ఇంచుంపావు ఇటు ఇంచుంపావు ఉండేలాగా ఇక్కడ షేప్ వేసేసుకున్నాను కదా. తర్వాత వచ్చేసి ఇది మెయిన్ డాట్ ఎక్కడికి వస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నానండి. మెయిన్ డాట్ వచ్చేసి 10 ఇంచెస్ దగ్గర ఉందండి ఈవిడికి, ఇక్కడికి 10 ఇంచెస్ ఉంది. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకో, సారీ అండి 10 ఇంచెస్ మెయిన్ డాట్ ఉంది, మెయిన్ డాట్ వేయలేదు. కింద మనము షేప్ పట్టిల దగ్గరకు ఉంటుంది కదా అక్కడికి వేసేసి దానికి కచ్చు కోసం 1 ఇంచ్ వేసాను. అంటే 11.5 ఉందండి, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ వేసేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత ఈ 3.5 నుంచి అలానే ఇక్కడ వేసిన ఈ 3 మార్కింగ్లను ఇలా కలుపుతూ ఇక్కడ షేప్ ఇచ్చుకున్నాను. ఇలా షేప్ ఇచ్చాం కదా, ఇప్పుడు వచ్చేసి చంక లోతు తీద్దాం. ఈ లోతు వచ్చేసి అటు 2 ఇంచులు ఇటు 2 ఇంచులు ఉండేలాగా చూసుకొని ఈ మిడిల్లో ఒక 1/2 ఇంచు, 1/2 ఇంచు లేదా 30 ఇంచు వరకు తీసుకోవచ్చు అండి. ఇది హైనెక్ కాబట్టి 30 ఇంచు వరకు ఇలా లోతు తీసుకోవచ్చు. ఇది షోల్డర్ పెద్దగా ఉండడం వల్ల ముడతలు వచ్చేస్తాయి కదా, కాబట్టి 30 ఇంచు వరకు లోతు అనేది తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి సైడ్లో ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా గీసాను చూడండి, నడుము సైడు. ఇది వచ్చేసి ఇక్కడ మనం డాట్స్ పడతాం కదా, డాట్స్ పట్టినప్పుడు తగ్గిపోతుంది కాబట్టి నేను అక్కడ ఒక 1/2 ఇంచు వరకు ఇలా బయటికి అనేది మార్కింగ్ చేశాను. ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నా అండి, ఇక్కడ 1/2 ఇంచు అనేది పెంచుకున్నాను అనేసి, బ్యాక్ కంటే ఫ్రంట్ 1/2 ఇంచు పెంచాను. అంటే అది డాట్స్ పట్టినప్పుడు మనకి ఆ క్లాత్ తగ్గిపోయే క్లాత్కి అది యూజ్ అవుతుంది. ఇలా మార్కింగ్ వేసాం కదా, ఈ మార్కింగ్ వెంటే కటింగ్ ఇచ్చుకున్నాం. ప్రతి బ్లౌజు ఎలా ఉంటే అలా కుట్టకండి, అది సైజుని బట్టి మీరు చిన్న చిన్న మార్పులు చేశారంటే కస్టమర్కి తెలియక ఎలా ఉంటే అలా ఇచ్చేస్తుంటారండి, వాళ్ళకి చెప్పడం కూడా రాదు. వాళ్ళు ఇచ్చినట్లు కాకుండా మనము ఒక ఫార్ములా అంటూ సెట్ చేసుకున్నామంటే ఆ ఫార్ములా అమ్మడి ఫాలో అయితే ఎక్కడ ఏ మార్పులు చేయాలనేది బ్లౌజ్లో తెలిసిపోతుంది మనకి. అంటే చిన్న సైజుకి ఎలా చంక రౌండ్ తీసుకోవాలి, మెడ దింపు తీసుకోవాలి, మెడ వెడల్పు తీసుకోవాలి, చంక దింపు తీసుకోవాలి, ఇలాంటి ఫార్ములాలు ఉంటాయి కదా, మనం ఫార్ములానే ఫాలో కావాలి. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు పైకి కట్ చేసుకున్నానండి, చూసారు కదా లైన్ కంటే 1/2 ఇంచు పైకి కట్ చేశాను. మళ్ళీ కొంచెం క్రాస్ తీసుకున్నాను, నేను తగ్గించమన్నారు కదా అది గుర్తులేక 6.5 పెట్టేశాను. కానీ కొంచెం అలా కుట్టడం వల్ల, ఇది హైనెక్ కాబట్టి కొంచెం డీప్ అయినా ఏం కాదు, కానీ ఆవిడ ఎందుకు పైకి పెట్టమన్నారు, నేను తీసుకున్న కొలత కంటే 1/2 ఇంచు పైకి పెట్టమని ఫోన్ చేశారు. నేను మెజర్మెంట్ తీసుకున్నప్పుడు అయితే 6.5 ఇంచులు తీసుకున్నాను ఓకే అన్నారు, కానీ తర్వాత ఫోన్ చేసి ఎందుకులేండి 1/2 ఇంచు తగ్గించండి ముందు నెక్ అన్నారు. అది నేను నోట్ చేసుకోలేదండి, దానివల్ల కింద 1/2 ఇంచు అనేది పైకి కట్ చేశాను. కుట్టేటప్పుడు 1/2 ఇంచు అనేది అడ్జస్ట్ చేసేస్తాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్, ఫ్రంట్ పార్ట్ కటింగ్ పూర్తయింది కదా, వీటికి వచ్చేసి షేప్ పట్టీలు అలానే బ్యాక్లో పట్టి కోసం ఈ క్లాత్లో అనేది కట్ చేసుకున్నాం. బ్యాక్ పట్టి కోసం వచ్చేసి 1/2 ఇంచు వెడల్పు, 4 ఇంచులు సైడ్ గిన వస్తే 1/2 ఇంచు వెడల్పు తీసుకుంటే సరిపోతుందండి. నడుము లూజ్ ఎంత ఉంటే అంత తీసేసుకుని దానికి 1/2 ఇంచు వెడల్పు తీసుకున్నామంటే బ్యాక్ పట్టి వచ్చేస్తుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ బ్యాక్ పట్టి అనేది కట్ చేశాను 1/2 ఇంచు వెడల్పుతోటి. అలా కాకుండా 4 ఇంచులు లేకుండా మనకి పీస్ వచ్చిందంటే 1.5 ఇంచు తీసుకోండి, మనం ఫోల్డింగ్ చేసి కుట్టాలి కదా తగ్గిపోతుంది కాబట్టి 1.5 ఇంచు తీసేసుకోవాలి. 4 ఇంచులు వస్తే 1/2 ఇంచు ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి షేప్ పట్టీలు అనేది కట్ చేసుకుంటున్నాను. ఈ షేప్ పట్టీలు కట్ చేసేటప్పుడు ఈ నడుములు తీసుకున్నాను అండి, దీంట్లో 1/2 ఇంచు తగ్గించుకోవచ్చు, లేదంటే అంతే పెట్టేసుకుని కుట్టిన తర్వాత కొంచెం మిగిలిన కట్ చేసేసేయచ్చు. ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో అంతే తీసేసుకున్నానండి. ఇలా నడుము లూజ్ వచ్చేసి నాకు 10.5 ఇంచులు దాకా, 11 ఇంచులు దాకా ఉందండి. 11 ఇంచులు తీసేసుకొని ఈ స్టార్టింగ్లో వచ్చేసి 3.5 ఇంచులు పెట్టేసుకున్నాను. ఈ మిడిల్లో వచ్చేసి 2.5 పెట్టాను, ఆ చివరిలో 3 ఇంచులు పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకుని దీనికి షేప్ ఇచ్చుకున్నాను. ఇక్కడైతే కనిపిస్తలేదండి, నేను చూసుకోలేదు, షేప్ పట్టి అనేది సగమే కనిపిస్తుంది.
అంటే చివర స్టార్టింగ్లో 3.5, మిడిల్లో 2.5, ఈ చివర నడుము సైడ్ వచ్చేసి 3 ఇంచులు పెట్టాను, అది కనిపిస్తలేదు. ఇలా ఈ 3 మార్కింగ్లు పెట్టిన తర్వాత ఈ మార్కింగ్ వెంట నేను కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ 2 సేపట్టీలు వచ్చాయి కదా, మరొక 2 అనేది మిగిలిన బ్యాలెన్స్ క్లాత్లో కట్ చేసుకున్నాం. ఇలా ఉంది కదా, అదే ఆ డాట్ అనేది అక్కడ పట్టేస్తే ఈ సేప్ పట్టి అనేది దీనికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అలానే హ్యాండ్స్ కూడా మనం సైడ్ జాయింట్లు వేసుకోవాలి కదండి, మిగిలిన క్లాత్లో ఇక్కడ అనేది కట్ చేసుకుంటున్నాను. ఈ వేస్ట్ క్లాత్లు వచ్చేసి వీటికి జాయింట్లు అనేది కట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మీరు ముందు కట్ చేయకండి, అలాంటివన్నీ మనం చిన్న పీసెస్లో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా స్టార్టింగ్లోనే పెద్ద పీస్ వేస్ట్ చేసామంటే మనకి లైనింగ్ అనేది సరిపోదు, కాబట్టి లాస్ట్లో ఇలాంటి వేస్ట్ ముక్కలు మనము జాయింట్ల కోసం అనేది తీసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్, సేప్ పట్టీలు అన్నీ వచ్చేసాయి కదా. ఈ మిగిలిన బ్యాలెన్స్ క్లాత్లు వచ్చేసి నేను నెక్ పీసు అలానే మరో 2 సేప్ పట్టీలు అనేది కట్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ పీస్ని కట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి మెయిన్ పీసు, ఇలా బార్డర్ వచ్చిందండి సైడ్లో. ఈ బార్డర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఇక్కడ హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. ఈ బార్డర్ వచ్చేసి నాకు మిడిల్లో లైన్ లాగా వచ్చేసిందండి, దీన్ని అనేది బయటికి పంపించేయాలి. మనకి అది మధ్యలో పడుతుంది కదా, అంత లుక్ ఉండదు. ఆ లైన్ లాగా వచ్చింది, ఇలా బయటకు వదిలేస్తే నాకు సైడ్లో జాయింట్లు అనేది పడుతున్నాయి, తప్పదు. ఇంకా మనం ఈ లైన్ ఇలా వేసామంటే మనకి హ్యాండ్కి కనిపించే ప్లేస్లోనే పడుతుంది, కాబట్టి దాన్ని అలా బయటకు వదిలేసాను. వదిలేసి సైడ్లో నాకు అటు ఇటు ఇవి చంక పీసులు పడతాయి, ఓకే వేసుకున్నాంలే అన్నట్లు వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నాకు అటు సైడ్ నుంచి ఉంటే హ్యాండ్ ఎక్కడికున్నది తెలియదు అనేసి క్లాత్ అనేది ఇలా మార్చుకున్నాను. ఇలా మార్చుకున్న తర్వాత దీన్ని పెట్టేసుకొని దీనికి చుట్టూ 1/2 ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకొని కటింగ్ పెట్టేసుకుంటున్నాను. చాలామందికి టైలరింగ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుందండి. మెయిన్గా టైలరింగ్ నేర్చుకోవాలంటే టైలరింగ్కి పెట్టుబడి అంటూ ఏముండదండి, మన ఓపికనే పెట్టుబడి. మన ఓపిక ఎంత ఉంటే అంత త్వరగా నేర్చుకోగలం. ఇది వచ్చేసి సైడ్లో ఒక సైడ్ మాత్రమే, ఒక సైడ్ సపోర్ట్ క్లాత్ ఉంటుందండి, ఒక సైడ్ మాత్రమే చంక పీస్ అనేది పడుతుంది. ఇలా దీనికి 1/2 ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకొని కటింగ్ చేస్తున్నాం. మనకు ఓపుకునిందంటే మన టైలరింగ్కి అదే పెట్టుబడి అవుతుందండి. ఓపిక చాలా వరకు ఆడవాళ్ళకి ఎక్కువే అంటారు కదా, ఆ ఓపికన్ అనేది మనం యూజ్ చేసుకుంటే త్వరగా నేర్చుకోగలం. ఫస్ట్ అయితే బ్లౌజ్ నేర్చుకోకండి, బ్లౌజ్లో చాలా మెజర్మెంట్ ఉండే గుర్తు పెట్టుకోలేరు. ఫస్ట్ వచ్చేసి లెహంగా జాకెటు, అలానే శారీ పెట్టుకోటు, తర్వాత వచ్చేసి డ్రెస్సెస్, ఇవన్నీ నేర్చుకున్న తర్వాతనే మీరు బ్లౌజ్లోకి రావాలి. డైరెక్ట్ బ్లౌజ్లోకి వచ్చారంటే ఈ మెజర్మెంట్లన్నీ గుర్తు పెట్టుకోవడం కష్టమవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసాం కదా, తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం. ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ఒక సైడ్ ఉంచానండి. ఇది వచ్చేసి ఒక సైడ్ బార్డర్ లాగా ఉంది కనిపిస్తుందండి, సెల్ఫ్ బార్డర్ వచ్చింది. అది టచ్ కాకుండా మనం ఈ బ్లౌజ్ను అనేది కట్ చేసుకున్నాం, అది వేస్ట్ కింద నిలిపోతుందండి. కస్టమర్ వచ్చేసి పఫ్ స్లీవ్ పెట్టమన్నారండి, అంటే రాసి బుట్ట హ్యాండ్ పెట్టమన్నారు. ఈ బార్డర్ ఇట్లా సైడ్లో ఉండడం వల్ల నాకు క్లాస్ సరిపోక నార్మల్ హ్యాండే కుట్టే అని చెప్పానండి ఆవిడకు, ఇలా ఈ బార్డర్ వస్తుందండి, ఇది టచ్ అయితే బాగోదు కదా అన్నట్టు పెట్టలేదంటే ఓకే అన్నారు. అంటే మనం చెప్తే కస్టమర్ వింటారండి, నన్ను కస్టమర్కి అయితే తప్పదు. వినే వాళ్ళకైతే వాళ్ళ బ్లౌజ్ పాట్ చేయకూడదు కదండి. ఆ బార్డర్ అనేది చూడండి, ఇది కొంచెం లైట్ ఉంది, అది కొంచెం డార్క్ ఉంది. మనం అలానే కుట్టేసామంటే వాళ్ళు కొందరు ఒప్పుతారు, కొందరు ఒప్పరు. మాకు కాల్ చేసి చెప్పాల్సినారు ఇలా రావట్లేదని అంటారు కదా. అంటే అట్లా వినని వాళ్ళకైతే కాల్ చేసి చెప్తానండి, ఇవిడ వింటారు కదా అనేసి. ఇంకా నేను బుట్ట హ్యాండ్స్ రాకపోయినా పర్లేదు అనేసి ఇలా నార్మల్గానే కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది కదా, తర్వాత వచ్చేసి సేప్ పట్టీలు కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. ఇలా అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను సేప్ పట్టీలు అనేది కట్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి 4 లైనింగ్ పీసులు, 2 మెయిన్ పీసులు తీసేసుకున్నానండి. ఇలా మొత్తం మనకి బ్లౌజ్ కటింగ్ పూర్తయిపోయింది కదా. వీలైతే ఇది స్టిచ్చింగ్ వీడియో తీయడానికి చూస్తానండి, ఈరోజు వీలవుతుందో కాదో తెలీదు. వీలైతే మాత్రం కంపల్సరీ స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టేస్తాను మీకు. ఇది వచ్చేసి నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నానండి, కుల బ్లౌజ్ లేదని చెప్తున్నాను, టేప్ తీసుకొని.